ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్, కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్లు ఢిల్లీలో మీడియాకు వివరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 1.22 లక్షల కోట్ల రూపాయల ఎగుమతి బీమా పరిధిని కేబినెట్ ఆమోదించినట్లు ప్రకాష్ జవదేకర్ తెలిపారు. కోవిడ్ ప్రభావిత రంగాలకు 2.60 లక్షల కోట్లతో కేటాయించి రుణ గ్యారంటీ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. 3.03 లక్షల కోట్ల రూపాయల విలువైన సంస్కరణ ఆధారిత ఫలిత అనుసంధాన పవర్ డిస్కమ్ పథకానికి మంత్రివర్గం ఆమోదించినట్లు రవిశంకర్ ప్రసాద్ వివరించారు. రాష్ట్రాల్లో అన్ని గ్రామాల్లో బ్రాడ్బ్యాండ్ సేవలకు గాను భారత్ నెట్ ప్రాజెక్టును ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో అమలు చేసేందుకు 19,41 కోట్ల నిధులను కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. घोषित किया था वित्त मंत्री निर्मला सीतारमण जी ने कि जिनको कोविड के चलते दिक्कतों का सामना करना पड़ रहा है ऐसे सभी क्षेत्रों को 6,28,000 करोड़ का मदद का एक पूरा खाका उन्होंने बताया था. आज मुझे खुशी है कि 2 दिन हुए और कैबिनेट ने आज उसको अप्रूवल भी दिया. 2,60,000 के एक लोन गारंटी स्कीम एक कोविड अफेक्टेड सेक्टर्स को मदद करने के लिए और दूसरी इमरजेंसी क्रेडिट लाइन जो पहले ही 2,70,000 करोड़ के लोन सैंक्शन हो गए हैं इसमें और 1,50,000 जोड़ रहे हैं कि अब बैंक या वित्तीय संस्था जो लोन्स देंगे उसको गारंटी सरकार दे रही. विश्व भर में जो पौष्टिक खाद होता है डीएपी और पीएनके उसके दाम बढ़े लेकिन भारत के किसान को दाम नहीं बढ़ने चाहिए. इसलिए एक नया कार्यक्रम किया मोदी सरकार ने और 14,000 करोड़ रुपए की ये सब्सिडी दी है. इन्फॉर्मेशन हाईवे हर गांव तक पहुंचे इस दिशा में नरेंद्र मोदी जी की सरकार ने एक ऐतिहासिक फैसला किया है. हर गांव में सड़क पहुंचे, हर गांव में बिजली पहुंचे और अब हर गांव में इन्फॉर्मेशन ईवे पहुंचे. ये है मॉडल ऑफ डेवलपमेंट. आज देश के सारे गांव में बिजली पहुंच गई है. इसकी चर्चा भी होती रही है कई बार संसद के अंदर संसद के बाहर.